इस्कान कूकटपल्ली वारु संगारेड्डिलो शनिवारं निर्वहिंचे श्री जगन्नाथ रथयात्र प्रजलकु अधिक संख्यलो भक्तुलु पाल्गोनाल्सिंदिगा कोरारु। संबंधित इस्कान प्रतिनिधुलु कोऑर्डिनेटर श्रीवाणि वेंकटेश्वरराव बाबुलाल महंतीलु मीडियातो मात्लाडुतू पूरी जगन्नाथलो जरिगे कार्यक्रमालु देशव्याप्तंगा विस्तरिंचालनि संकल्पंतो ई रथयात्रनु जुलै 1న హైదరాబాద్‌లో ప్రారంభించడం జరిగిందన్నారు। అనంతరం రానున్న రోజుల్లో జగన్నాథ స్వామి వారి ప్రత్యేకతలను గ్రామ గ్రామాన తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు। హరి కృష్ణ అండి, అందరికీ మీ అందరికీ స్వాగతం అండి, చాలా ధన్యవాదాలు। మీరు మమ్మీ మన్నించి మీరందరూ వచ్చినందుకు, మన్నించి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు। సో మేము, నా పేరు వచ్చి శ్రీవాణి, నేను ఇస్కాన్ కూకట్పల్లి హైదరాబాద్ నుంచి వస్తున్నాను అండి। ఈయన పేరు వెంకటేశ్వరరావు గారు, వెంకటేశ్వరరావు ప్రభుజీ, ఈయన బాబులా ప్రభుజీ। సో మేము హిస్ గ్రేస్ మహాశ్రీ దాస్ ప్రభుజీ ఆయన ఒక అధ్యక్షతలో మేము రేపు అంటే 9వ తారీఖు శనివారం రోజు 3:30 గంటలకి మేము శ్రీ జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తున్నాము। ఇది ఎక్కడి నుంచి అంటే, ఇది రత్నాలయం, నవరత్నాలయం ఉంది కదా, అక్కడి నుంచి మొదలయ్యి మనకి ఇక్కడ ఐబీ సెంటర్ దగ్గర ముగిస్తున్నాయి। సో నేను కొంచెం ఈ జగన్నాథ్ గురించి కొంచెం వివరిద్దాం అనుకుంటున్నాను। నాకు చాలా మందికి జగన్నాథ్ స్వామి అంటే అంత అవగాహన లేదు, జగన్నాథ్ స్వామి అంటే ఎవరు అనుకుంటారు। సో యాక్చువల్లీ నాకు కృష్ణుడు ఒక ఆనంద ముద్ర అనమాట అండి, ఆయన ఆనంద స్వరూపము అంతే। ఆయన ఏంటంటే, ఒకసారి రుక్మిణీ మాత 16108 ఆయన ఒక భార్యలకి ఆయన ఆవిడి శ్రీకృష్ణుడు ఒక లీలలు చెప్తుందనమాట, బృందావన ఒక లీలలు చెప్తున్నప్పుడు ఆయన ఎంతో మంత్రముగ్ధుడైపోయి ఎంతో తన్మయత్వంలో వెళ్ళిపోయి ఆయన ఆ లీలలు వింటూ వింటూ ఆయన కాళ్ళు చేతులు ఏమవుతాయంటే అవి లోపలికి వెళ్ళిపోతాయి, అండ్ ఆయన కళ్ళు విశాలంగా అయిపోతాయి అనమాట। సో ఇది కృష్ణుడు ఒక రూపమే అనమాట, జగన్నాథ స్వామి శ్రీకృష్ణ భగవానుడు ఒక రూపమే, మరొక రూపము। సో ఈ రూపంలో ఆయన ఎంతో ఆనందంగా ఉంటారనమాట। సో ఈ స్వామి అంటే ఎంతో కరుణామయుడనమాట, మన కోరికలన్నీ కూడా తీరుస్తారనమాట ఈయన, ఎందుకంటే అంత ఆనంద స్వరూపుడు అని మనం ఎవరైనా మనం తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నప్పుడు మనం ఏమడిగినా వాళ్ళు ఇచ్చేస్తారు మనకి। సో అలాగా ఈ స్వామి కూడా మనకి ఎంతో కరుణతో మనకి మన కోరికలన్నీ తీరుస్తారు। అండ్ మనకి వామన అది స్కంద పురాణంలో, వామన పురాణంలో ఏం చెప్పబడిందంటే, ఎవరైతే ఈ జగన్నాథ్ రథయాత్రని వీక్షిస్తారో, ఎవరైతే ఈ రథాన్ని లాగుతారో వాళ్ళకి పునర్జన్మ ఉండదు అని చెప్పబడిందండి మనకి స్కంద పురాణంలో, వామన పురాణంలో, ఇలా చాలా చోట్ల ఇది మనకి చెప్పబడిందండి।